హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెం కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయటం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారెవరు? దక్షిణ భారతదేశంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేశుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ సమయానికి యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరతారు. అప్పుడు ఉడిపి రాజు ఎటూ వెళ్లకుండా సలహా కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. నరేశుడు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తుంది. నాకు ఈ యుద్ధంలో పాల్గొనటం ఇష్టం లేదు. ఏమైనా సలహా చెప్పమని కృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు, మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు? అప్పుడు నరేశుడికి ఆలోచన వచ్చింది. మీరన్నది నిజమే. నేను నా సైన్యం ఇరు వర్గాలు యుద్ధంలో పాల్గొనము, వారందరికీ భోజనం చేసి పెడతాము అని ఉడిపి రాజు చెప్పాడు. నరేశుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేసేవాడు. నరేశుడు ఎలా వండేవాడు అంటే, సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. మరి ఎలా సాధ్యమిది? అంతమంది చనిపోతున్నా చివరికి ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోయేలాగా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా అని ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమందికి మాత్రమే వండాలి, ఇంతమంది చనిపోతారు అని? ఇలా 18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేశుణ్ణి అడుగుతాడు. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు, కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే 50 లక్షల మందికి వంట చేయటం అంటే మామూలు మాట కాదు. అది కూడా ఒక్క మెతుకు మిగలకుండా వృధా కాకుండా వండటం అంటే అస్సలు మాటలు కాదు. ఇది మహా అద్భుతం. ఇలా ఎలా చేశావు అని అడిగాడు. అప్పుడు నరేశుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్పాడు. నేను ఇంతమందికి సరిపడా వండటానికి శ్రీకృష్ణుడే కారణం. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్కబెట్టి పెట్టేవాణ్ణి. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలు లెక్క పెట్టేవాణ్ణి. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి 1000 రెట్లు సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగిలిన వారికి భోజనం వండేవాణ్ణి అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాణ్ణి అని అన్నాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అయ్యారు. ఈ కథ మహాభారత కథల్లో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ కథ నచ్చిందని ఆశిస్తూ, ఎప్పట్లాగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మళ్ళీ మరో టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.